వ్యూర్స్ ఆల్రెడీ పెట్రోల్ రేట్లు వచ్చేసి నూట పదకొండు నూట పన్నెండు నూట పదమూడు దూసుకెళ్ళిపోతూ ఉంది జస్ట్ ఓన్లీ వన్ ఇయర్ ఆర్ ఎయిటీన్ మంత్స్లోనే ముప్పై ఆరు రూపాయలు ముప్పై ఏడు రూపాయలు నలభై రూపాయలు దాదాపు పెరిగిపోయింది ఎందుకు ఏంటంటే క్రూడాయిల్ ధరలు పెరిగినాయి సో దానివల్ల తప్పట్లేదు మాకు అని బట్ వాస్తవానికి ఏంటంటే క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో మనవాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు రేట్లు పెంచుతూ పెరిగిన తగ్గించరు తగ్గిస్తే అంత పైసా పైసా పెంచుతూ పోతే రూపాయి 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 తాజాగా చూస్తున్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ ధర బ్యారెల్ వచ్చేటప్పటికి ఎనభై ఆరు పాయింట్ రెండు ఏడు డాలర్లు బలుగుతూ ఉంది ఎందుకు ఇంత అన్నప్పుడు ఆల్రెడీ చాలా చోట్ల గ్యాస్ సరఫరా తగ్గిపోతూ ఉంది గ్యాస్ నిక్షేపాలు తగ్గిపోతూ ఉన్నాయి దాంతో అంతా కూడా ఈ పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడతూ ఉన్నారు ఆ వేలో ఈ ఓపెక్ దేశాలు అంటే ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని చెప్పేసి ఉంటాయి ఈ వీటికి సంబంధించి ఎవరు బాబు మీరు ఎక్కువ ప్రొడ్యూస్ చేసి మాకు ఇవ్వండి అంటే లేదు మేము లిమిటెడ్గానే ప్రొడ్యూస్ చేస్తాము వాళ్ళు అంటా ఉన్నారు ఇక ఇప్పుడు ఏంటంటే విషయం గ్యాస్ తగ్గిపోతూ ఉంది కరెంటు వినియోగం వచ్చేసి పెరిగిపోతూ ఉంది దాంతో పెట్రోలు డీజిల్ వీటి మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉన్నారు సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ రేట్ల ప్రకారం చూస్తే రానున్నటువంటి కొద్ది రోజుల్లో క్రూడాయిల్ ధరలు వచ్చేసి ఈజీగా బ్యారెల్ వంద డాలర్లు ఈజీగా దాటేసేటట్టు కనిపిస్తుంది ఈ మూమెంట్లో వితిన్ స్పా అంటారు ఇన్ ద స్పాన్ ఆఫ్ ఓన్లీ సిక్స్ మంత్సే రెండు వందల రూపాయలకి పెట్రోలు రీచ్ అయినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటూ ఉన్నారు ఒకటి తర్వాత గ్యాస్ నిక్షేపాలు నిక్షేపలేటు తగ్గిపోతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికే సిలిండర్ ధర వచ్చేసి తొమ్మిది వందల అరవై తొమ్మిది వందల ఉంది అది వచ్చేసి రానున్నటువంటి ఈ ఆరు నెలల్లో కావచ్చు సంవత్సరంలో కావచ్చు పదిహేను వందల రూపాయలకి వెళ్ళిన ఆశ్చర్యం లేదని మరికొంతమంది అంటూ ఉన్నారు సో ముందు జాగ్రత్తగా నేనే చెప్తూ ఉన్నాను భయపడాల్సిన అవసరం లేకుండా ఆల్టర్నేటివ్ కనుక ఏదైనా ఉంటే ఆ వేళ చూసుకోండి లేదా చాలా పొదుపుగా వాడటం స్టార్ట్ చేసుకోండి ఓకే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు అయితే ఖచ్చితంగా పెరగటమే తప్ప తగ్గటం ఉండదు అదేమంటే మన వాళ్ళు ఒకటే చెప్తారు ఇంటర్నేషనల్ మార్కెట్లు వచ్చి చాలా టైట్గా ఉందాయా అండ్ ఆయిల్ ధరలు వచ్చేసి భారీగా పెరుగుతున్నాయా బట్ మేమేం చేయాలయ్యా అందుకే పెంచుతున్నామయ్యా అంటారు అదేమంటే జిఎస్టీ పట్ల తీసుకొస్తామంటే రాష్ట్రాలు పోవట్లేదు అయ్యా అంటున్నారు ఇక గ్యాస్ విషయానికి వచ్చినట్టయితే ఎంత వడికి మేము తగ్గించగలమో అంతవడికి తగ్గిస్తున్నాం ఇంకా అంతకుమించి తగ్గించలేము అదర్వైజ్ ఈ గ్యాస్ కంపెనీ కూడా ఏమైతే ఆమె నష్టాల బారిన పడతాయని చెప్పేసి అంటున్నారు సో ఒక సామాన్యుడిగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటిది ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే ఈ ప్రభుత్వాలు మనకి నిత్యావసర ధరలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో అంత శ్రద్ధ చూపటం లేదు కార్పొరేట్లకి కొమ్ము కాస్తూ ఉన్నాయి ఇవి సో ఈ మూమెంట్లో ఏ ఒక సాకులు చెప్పి ధరలను పెంచడం తప్ప తగ్గించే వేలో వీలు లేరు కాబట్టి రానున్న రోజుల్లో ధరలు పెరిగితే మాత్రం భయపడకుండా ఆందోళన చెందకుండా ఉన్నంతలోనే పొదుపుగా వాడుకుంటూ ఉండటం తప్ప వేరేదైతే లేదు అండ్ ఐఎమ్ ష్యూర్ రానున్న రోజుల్లో అయితే భారీగా రేట్లు పెరగడం అయితే తజ్జ